Morning children. Today I would like to explain unit 2 grammar to you. First, I am going to teach vocabulary. In the second unit, what vocabulary is given here? See here. Look at the underlined part in the following sentence. Here is given one sentence to you. See this. You have come here to be educated, said the red-faced gentleman. What is the underlined part here? Red-faced gentleman. You have come here to be educated, said the red-faced gentleman. See, the word red-faced is called compound adjective. E red-faced anedi మనకి రెడ్ ఫేస్డ్ అనేది కాంపౌండ్ అడ్జెక్టివ్. అంటే ఇది జెంటిల్మ్యాన్ని డిస్క్రైబ్ చేస్తుంది. జెంటిల్మ్యాన్ అనేది నౌను. నౌన్ని డిస్క్రైబ్ చేసే వర్డ్ ఏంటంటే సింగిల్ వర్డ్, దట్ ఈజ్ రెడ్ ఫేస్డ్. ఇది టూ వర్డ్స్ కంబైన్డ్ అయ్యి కాంపౌండ్ అడ్జెక్టివ్గా ఉంటుంది. దిస్ ఈజ్ కాల్డ్ కాంపౌండ్ అడ్జెక్టివ్. ద ఫ్రేజ్ రెడ్ ఫేస్డ్ జెంటిల్మ్యాన్ ఈజ్ ఎ షార్ట్ ఫార్మ్ ఆఫ్ ఏ జెంటిల్మ్యాన్ విత్ రెడ్ ఫేస్. రెడ్ ఫేస్ జెంటిల్మ్యాన్ని మనం ఇంకో రకంగా కూడా డీటెయిల్గా తీసుకోవచ్చు. అదేంటంటే ఏ జెంటిల్మ్యాన్ విత్ రెడ్ ఫేస్డ్, ఏ జెంటిల్మ్యాన్ విత్ రెడ్ ఫేస్. సీ హియర్ ఫస్ట్ ఎక్సర్సైజ్, పిక్అవుట్ ద ఫ్రేజెస్ విత్ కాంపౌండ్ అబ్జెక్టివ్స్ ఫ్రమ్ ద స్టోరీ ఆర్ ఎల్స్ వేర్ అండ్ రైట్ హౌ దే కెన్ బి రీరిటన్ ఇన్ టు ఎక్స్ప్రెస్ ద సేమ్ మీనింగ్. మనము ఈ విధంగా రెడ్ ఫేస్డ్ జెంటిల్మ్యాన్ లాగా మనం లెసన్లో ఇచ్చి కాంపౌండ్ అబ్జెక్టివ్స్ ఉండే ఫ్రేజెస్ని మనం కలెక్ట్ చేయమని చెప్తున్నారు. అండ్ రైట్ హౌ దే కెన్ బి రిటర్న్ టు ఎక్స్ప్రెస్ ద సేమ్ మీనింగ్. ఆ కాంపౌండ్ అబ్జెక్టివ్స్ని ఈ బ్లాంక్స్లో రాసి వాటిని మీనింగ్ చెడకుండా హౌ దే కెన్ బి రీరిటర్న్ టు ఎక్స్ప్రెస్ ద సేమ్ మీనింగ్, ఎలా ఇక్కడ మళ్ళీ రీరైట్ చేయొచ్చు. చూడండి, ఇక్కడ పైన ఇచ్చారు కదా ఏ జెంటిల్మ్యాన్ విత్ రెడ్ ఫేస్ అని. రెడ్ ఫేస్డ్ జెంటిల్మ్యాన్ అన్నా ఏ జెంటిల్మ్యాన్ విత్ ఏ రెడ్ ఫేస్ అన్నా రెండు ఒకటే. మీనింగ్ ఏమన్నా మారిందా? రెడ్ ఫేస్డ్ జెంటిల్మ్యాన్ అంటే కొంచెం కోపంగా ఉండే జెంటిల్మ్యాన్. ఏ జెంటిల్మ్యాన్ విత్ ఏ రెడ్ ఫేస్, మనకి ఎప్పుడు రెడ్ ఫేస్ ఫేస్ రెడ్గా మారుతుందంటే కోపంగా ఉన్నప్పుడు. ఎలాంటి జెంటిల్మ్యాన్? రెడ్ ఫేస్డ్ జెంటిల్మ్యాన్. ఇక్కడ ఏ జెంటిల్మ్యాన్ విత్ ఏ రెడ్ ఫేస్ అన్నా ఏ రెడ్ ఫేస్డ్ జెంటిల్మ్యాన్ అన్నా మనకి మీనింగ్ మారదు. అలాగే ఈ కింద మనం కాంపౌండ్ అబ్జెక్టివ్స్ ఉండే ఫ్రేజెస్ని తీసుకొని దే కెన్ బి రిటర్న్ టు ఎక్స్ప్రెస్ ద సేమ్ మీనింగ్ దాన్ని మళ్ళీ మనము రీరిటర్న్ చేయాలి. సో ఫ్రమ్ ద లెసన్ వాట్ ఆర్ ద కాంపౌండ్ అబ్జెక్టివ్స్ వీ విల్ టేక్, ఏమి తీసుకుంటాం కాంపౌండ్ అబ్జెక్టివ్స్. ఫస్ట్ వీ విల్ సీ ఇన్ ద లెసన్ గోల్డ్ లేస్డ్ కఫ్. స్టార్టింగే మనకి ఆ అబ్బాయి గోల్డ్ లేస్డ్ కఫ్ అనేది ఇట్లా నలుపుతూ వెళ్తూ ఉంటాడు. సో దట్ ఈజ్ ద కాంపౌండ్ అబ్జెక్టివ్, గోల్డ్ లేస్డ్ కఫ్. కఫ్ ఈజ్ ద నౌన్, సో గోల్డ్ లేస్డ్ ఈజ్ ద కాంపౌండ్ అబ్జెక్టివ్. సీ హౌ టు రీరైట్ దిస్ టు ఎక్స్ప్రెస్ ద సేమ్ మీనింగ్. ఏ విధంగా మళ్ళీ మనం రీరైట్ చేయొచ్చు అంటే గోల్డ్ లేస్డ్ కఫ్ని మళ్ళీ మనము ఏ విధంగా మీనింగ్ చెడకుండా ఏ విధంగా రీరైట్ చేయవచ్చు అంటే ఏ కఫ్ విత్ గోల్డ్ లేస్ అన్నా గోల్డ్ లేస్డ్ కఫ్ అన్నా ఒకటే. ఇట్ డజంట్ చేంజ్ ఇట్స్ మీనింగ్. సో సెకండ్ వన్ ఈజ్ వైట్ వాష్ రూమ్. సెకండ్ వన్ ఈజ్ వైట్ వాష్డ్ రూమ్. వైట్ వాష్డ్ ఆల్సో కాంపౌండ్ అబ్జెక్టివ్. వైట్ వాష్ రూమ్ ఈజ్ ద కాంపౌండ్ అబ్జెక్టివ్ ఫ్రేజ్.
So, how to rewrite it to express the same meaning? దీన్ని మీనింగ్ జరగకుండా మనం ఎలా రీరైట్ చేయగలమంటే, ఏ రూమ్ దట్ వాస్ వైట్ వాష్డ్, ఏ రూమ్ దట్ వాస్ వైట్ వాష్డ్. నెక్స్ట్ సమ్ మోర్ వీ విల్ రైట్ అనదర్ కాంపౌండ్ అడ్జెక్టివ్స్ విల్ థింక్ అండ్ రైట్ థర్డ్ వన్. థర్డ్ వన్ ఈజ్ వన్ ఐడ్ మ్యాన్. వన్ ఐడ్ మ్యాన్, వన్ ఐడ్ ఈజ్ కాంపౌండ్ అడ్జెక్టివ్, మ్యాన్ ఈజ్ ద నౌన్. వన్ ఐడ్ ఈజ్ డిస్క్రైబింగ్ ద నౌన్ మ్యాన్. సో దిస్ ఈజ్ ద కాంపౌండ్ అడ్జెక్టివ్. సో హౌ టు రీరైట్ టు ఎక్స్ప్రెస్ ద సేమ్ మీనింగ్. సి హియర్ ఏ మ్యాన్ విత్ వన్ ఐ, ఇట్ డజంట్ చేంజ్ ఇట్స్ మీనింగ్. ఏ మ్యాన్ విత్ వన్ ఐ అన్నా, వన్ ఐడ్ మ్యాన్ అన్నా సేమ్ మీనింగ్, ఇట్ డజంట్ చేంజ్ ఇట్స్ మీనింగ్. మనం ఈ విధంగా కాంపౌండ్ అడ్జెక్టివ్స్ని మనం డీటెయిల్గా కూడా రాయొచ్చు. ఇది ఫుల్ ఫామ్ గోల్డ్ లేస్డ్ కఫ్ అనేది మనకి షార్ట్ ఫామ్. ఏ కఫ్ విత్ గోల్డ్ లేస్ అనేది ఫుల్ ఫామ్. వైట్ వాష్ రూమ్ అనేది షార్ట్ ఫామ్. ఏ రూమ్ దట్ వాజ్ వైట్ వాష్ అనేది ఫుల్ ఫామ్. వన్ ఐడ్ మ్యాన్ అనేది షార్ట్ ఫామ్. ఏ మ్యాన్ విత్ వన్ ఐ అనేది మనకి ఫుల్ ఫామ్. ఈ విధంగా మనము కాంపౌండ్ అడ్జెక్టివ్స్ని ఫుల్ ఫామ్స్లో కూడా మనము రాయొచ్చు. మీనింగ్ జరగకుండా ఫుల్ ఫామ్స్లో కూడా మనము ప్రిపేర్ చేయొచ్చు. నెక్స్ట్ దిస్ ఈజ్ ద ఫస్ట్ రోమన్. నెక్స్ట్ సెకండ్ రోమన్. సి హియర్ చేంజ్ ద అండర్లైన్డ్ పార్ట్స్ ఇన్ ద ఫాలోయింగ్ పారాగ్రాఫ్ ఇన్ టు కాంపౌండ్ అడ్జెక్టివ్స్. హియర్ ఫుల్ ఫామ్ అడ్జెక్టివ్స్ ఆర్ గివెన్. సో వి విల్ చేంజ్ దోస్ అండర్లైన్ పార్ట్స్ ఇన్ టు షార్ట్ ఫామ్స్. ఇక్కడ ఫుల్ ఫామ్స్లో ఇచ్చారు మనకి, మనం దాన్ని ఏం చేయాలి, అండర్లైన్ ఉండే వాటిని షార్ట్ ఫామ్స్లో మనము రాయాలి. రీరైట్ ద పారాగ్రాఫ్ ఇన్ యువర్ నోట్బుక్. ఇది మనము షార్ట్ ఫామ్స్లో మళ్ళీ రీరైట్ చేసి రాయాలి. సచిన్ టెండూల్కర్ ఈజ్ ఎ క్రికెటర్ హూ ఈజ్ ఫేమస్ ఆల్ ఓవర్ ద వరల్డ్. సో వాట్ ఈస్ ద కాంపౌండ్ అడ్జెక్టివ్ హియర్. ఇక్కడ కాంపౌండ్ అడ్జెక్టివ్ ఏంటి అంటే క్రికెటర్ హూ ఈజ్ ఫేమస్ ఆల్ ఓవర్ ద వరల్డ్. దిస్ ఈజ్ కాంపౌండ్ అడ్జెక్టివ్. దిస్ ఈజ్ ఫుల్ ఫామ్. సో హౌ టు రైట్ షార్ట్ ఫామ్ కాంపౌండ్ ఫ్రేజెస్ హియర్, కాంపౌండ్ అడ్జెక్టివ్ ఫ్రేజ్ హియర్. సో వాట్ ఈస్ ద నౌన్ హియర్? క్రికెటర్. సో హూ ఈజ్ ఫేమస్ ఆల్ ఓవర్ ద వరల్డ్. సో హౌ టు రైట్ కాంపౌండ్ అడ్జెక్టివ్? వరల్డ్ ఫేమస్ క్రికెటర్, వరల్డ్ ఫేమస్ క్రికెటర్. సో ఇట్ డజంట్ చేంజ్ ఇట్స్ మీనింగ్. క్రికెటర్ హూ ఈజ్ ఫేమస్ ఆల్ ఓవర్ ద వరల్డ్ అన్నా, క్రికెట్ హూ ఈజ్ ఫేమస్ ఆల్ ఓవర్ ద వరల్డ్ అంటే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన క్రికెట్ అన్నా, వరల్డ్ ఫేమస్ క్రికెట్ అన్నా మీనింగ్ చేంజ్ అవ్వదు. ప్రపంచ ప్రఖ్యాతి, వరల్డ్ ఫేమస్ క్రికెటర్ అంటే ప్రపంచ ప్రఖ్యాతి పొందిన క్రికెటర్. క్రికెటర్ హూ ఈజ్ ఫేమస్ ఆల్ ఓవర్ ద వరల్డ్ అన్నా, వరల్డ్ ఫేమస్ క్రికెట్ అన్నా ఒకటే. సో వీ విల్ రైట్ దిస్ ఇన్ టు షార్ట్ ఫామ్. దీనిని మనము కాంపౌండ్ అడ్జెక్టివ్గా షార్ట్ ఫామ్లో రాయొచ్చు. నెక్స్ట్ హీఈస్ ఏ బ్యాట్స్మ్యాన్ ప్లేయింగ్ విత్ రైట్ హ్యాండ్. హీఈస్ ఏ బ్యాట్స్మ్యాన్ ప్లేయింగ్ విత్ రైట్ హ్యాండ్. అతను రైట్ హ్యాండ్ ప్లేయర్ అని చెప్తున్నారు. హీఈజ్ ఏ, వాట్ ఈజ్ అండర్లైన్ ఫ్రేజ్ హియర్. ఇక్కడ అండర్లైన్ చేసిన ఫ్రేజ్ ఏంటంటే బ్యాట్స్మ్యాన్ ప్లేయింగ్ విత్ రైట్ హ్యాండ్. బ్యాట్స్మ్యాన్ రైట్ హ్యాండ్తో ఆడుతున్నాడు అని మనకి ఇచ్చారు. దాన్ని మనం కాంపౌండ్ అడ్జెక్టివ్తో, కాంపౌండ్ అడ్జెక్టివ్గా ఎలా చేయొచ్చు అంటే, ఇక్కడ నౌన్ ఏంటి, బ్యాట్స్మ్యాన్. బ్యాట్స్మ్యాన్ ఎలా ఆడుతున్నాడు అంటే రైట్ హ్యాండ్తో ఆడుతున్నాడు. కాబట్టి మనము రైట్ హ్యాండెడ్ బ్యాట్మ్యాన్ అనేది మనం కాంపౌండ్ అడ్జెక్టివ్ ఫ్రేజ్గా మనం రాయొచ్చు. బ్యాట్స్మ్యాన్ చివరి రాసి రైట్ హ్యాండెడ్ బ్యాట్స్మ్యాన్ అని మనం రాయొచ్చు. నెక్స్ట్ వన్, హీ హ్యాస్ మెనీ వరల్డ్ రికార్డ్స్ టు హిజ్ క్రెడిట్ విచ్ ఆర్ మైండ్ బ్లోయింగ్.
చూడండి ఇక్కడ దేని గురించి చెప్తున్నారు, వరల్డ్ రికార్డ్స్ గురించి చెప్తున్నారు. వరల్డ్ రికార్డ్స్ ఎలా ఉన్నాయంట, అతను సాధించిన వరల్డ్ రికార్డ్స్ ఎలా ఉన్నాయంటే మైండ్ బ్లోయింగ్గా ఉన్నాయి. కాబట్టి ఎవరు సాధించిన వరల్డ్ రికార్డ్స్, సచిన్ టెండూల్కర్ సాధించిన వరల్డ్ రికార్డ్స్ మైండ్ బ్లోయింగ్గా ఉన్నాయి. సో హీ హ్యాస్ మెనీ వరల్డ్ రికార్డ్స్ టు హిజ్ క్రెడిట్ విచ్ ఆర్ మైండ్ బ్లోయింగ్. సో హౌ టు రైట్ దిస్ ఇన్ టు కాంపౌండ్ అడ్జెక్టివ్, ఎలా రాయాలి మనకి కాంపౌండ్ అడ్జెక్టివ్ అంటే మనకి నౌన్ ఏంటి, వరల్డ్ రికార్డ్స్. వరల్డ్ రికార్డ్స్ ఎలా ఉన్నాయంటే మైండ్ బ్లోయింగ్గా ఉన్నాయి. కాబట్టి మైండ్ బ్లోయింగ్ వరల్డ్ రికార్డ్స్ అని చెప్పి మనము రాయొచ్చు. దీనికి ఎలా అడ్జెక్టివ్స్ ఎలా రాయాలంటే మైండ్ బ్లోయింగ్ వరల్డ్ రికార్డ్స్ అని చెప్పి మనము రాయొచ్చు. సో నెక్స్ట్ సి, బిసైడ్స్ ఆల్ దీస్ హీఈస్ ఎ పర్సన్ విత్ ఎ కైండ్ హార్ట్. చూడండి, బిసైడ్స్ ఆల్ దీస్, వీటితో పాటు సచిన్ టెండూల్కర్ ఎలాంటి వాడు అనేది ఇక్కడ చెప్తున్నారు. హీఈస్ ఎ పర్సన్ విత్ ఎ కైండ్ హార్ట్. ఎలాంటి పర్సన్ అతను, కైండ్ హార్ట్ పర్సన్. సో హౌ టు రైట్ దిస్ వన్ ఇన్ టు షార్ట్ ఫామ్, వాట్ ఈస్ ద అండర్లైన్ ఫ్రేజ్ హియర్. ఇక్కడ అండర్లైన్ చేసిన ఫ్రేజ్ ఏంటో చూడండి, ఎ పర్సన్ విత్ కైండ్ హార్ట్, ఎ పర్సన్ విత్ ఏ కైండ్ హార్ట్. వాట్ ఈస్ ద నౌన్ హియర్, పర్సన్. సో హౌ టు రైట్ కాంపౌండ్ అడ్జెక్టివ్ ఫ్రేజ్ హియర్, కైండ్ హార్ట్ పర్సన్. కైండ్ హార్ట్ ఈస్ ద కాంపౌండ్ అడ్జెక్టివ్, పర్సన్ ఈస్ ద నౌన్, కైండ్ హార్ట్ పర్సన్, కైండ్ హార్ట్ పర్సన్. నెక్స్ట్, హీ వర్క్స్ విత్ యాన్ ఎన్జిఓ ఇన్ ముంబై టు హెల్ప్ మోర్ దాన్ 200 ఆర్ఫన్స్ ఎవ్రీ ఇయర్. ఎన్జిఓ మీన్స్ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. ఎన్జిఓ మీన్స్ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. నెక్స్ట్, బేస్డ్ ఇన్ ముంబై. ఇక్కడ ఎన్జిఓ అనేది నౌను, బేస్డ్ ఇన్ ముంబై. హీ వర్క్స్ విత్ యాన్ ఎన్జిఓ ఇన్ ముంబై టు హెల్ప్ మోర్ దాన్ 200 అండ్ ఆర్ఫన్స్ ఎవ్రీ ఇయర్. అతను ఎక్కడ చేస్తున్నాడంటే ఎన్జిఓలో చేస్తున్నాడు. అది దేనికి చెందిందంటే ముంబై బేస్డ్. కాబట్టి మనము హౌ టు రైట్ అడ్జెక్టివ్ హియర్, కాంపౌండ్ అడ్జెక్టివ్ హియర్, దేని గురించి చెప్తున్నారు, ఎన్జిఓ గురించి చెప్తున్నారు. ఎన్జిఓ ఎలాంటిది అంటే ముంబై బేస్డ్. సో ముంబై బేస్డ్ ఎన్జిఓ అని మనము కాంపౌండ్ అడ్జెక్టివ్ రాయొచ్చు. ముంబై బేస్డ్ ఎన్జిఓ అన్న, ఎన్జిఓ ఇన్ ముంబై అన్న ఒకటే. సో వీ విల్ రైట్ కాంపౌండ్ అడ్జెక్టివ్ లైక్ దిస్. ఓకే, దిస్ ఈజ్ కాంపౌండ్ అడ్జెక్టివ్ ఫ్రేజెస్. నెక్స్ట్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ అప్రోప్రియేట్ కాంపౌండ్ అడ్జెక్టివ్స్ ఫ్రమ్ ద బాక్స్ గివెన్ బిలో. ఇక్కడ కొన్ని కాంపౌండ్ అడ్జెక్టివ్స్ ఇచ్చారు, వన్ ఎక్స్ట్రా కాంపౌండ్ అడ్జెక్టివ్ ఇచ్చారు. మనం కరెక్ట్గా సీ ద మీనింగ్ అండ్ రైట్ ద కరెక్ట్ కాంపౌండ్ వర్డ్ అండ్ రైట్ ఇన్ ద బ్లాంక్. సీ హియర్, డీప్ రూటెడ్, ఓల్డ్ ఫ్యాషన్, వెల్ మేనర్డ్, సాఫ్ట్ స్పోకెన్, బ్రాండ్ న్యూ. వాట్ ఆర్ ద కాంపౌండ్ అడ్జెక్టివ్స్ గివెన్ హియర్? డీప్ రూటెడ్, ఓల్డ్ ఫ్యాషన్, వెల్ మేనర్డ్, సాఫ్ట్ స్పోకెన్, బ్రాండ్ న్యూ. ఈ విధంగా మనకి కాంపౌండ్ అడ్జెక్టివ్స్ ఇచ్చారు, వీటిని మనము ఇక్కడ ఫిల్ చేయాలి. లతా ఈజ్ ఏ డాష్ గర్ల్, షీ స్పీక్స్ కైండ్లీ విత్ హర్ క్లాస్మేట్స్, లుక్ ఎట్ హర్, షీఈస్ వేరింగ్ యాన్ డాష్ డ్రెస్, షీ డస్ నాట్ లైక్ టు వేర్ డాష్ డ్రెస్సెస్, డోంట్ యూ థింక్ లతా ఈజ్ ఏ డాష్ గర్ల్. చూడండి, ఇక్కడ లతా గురించి ఇచ్చారు. లతా అనే అమ్మాయి కైండ్లీ విత్ హర్ క్లాస్మేట్స్, షీ స్పీక్స్ కైండ్లీ విత్ హర్ క్లాస్మేట్స్. క్లాస్మేట్స్తో ఎలా మాట్లాడుతుంది, కైండ్లీ, చాలా పొలైట్గా మాట్లాడుతుంది. కాబట్టి ఈ అమ్మాయి ఎలాంటి అమ్మాయి అని చెప్పి మనం ఇక్కడ రాయాలి, సాఫ్ట్ స్పోకెన్. లతా ఈజ్ ఏ, అకార్డింగ్ టు ద రిమైనింగ్ సెంటెన్సెస్ వీ విల్ ఫిల్ దీస్ బ్లాంక్స్. ఈ మిగతా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని బట్టి మనం ఇక్కడ బ్లాంక్స్ ఫిల్ చేయాలి.
లతా ఈజ్ ఆమె ఫ్రెండ్స్ తోటి కైండ్లీగా మాట్లాడుతుంది కాబట్టి లతా ఈజ్ ఏ సాఫ్ట్ స్పోకెన్ గర్ల్. లతా ఈజ్ ఏ సాఫ్ట్ స్పోకెన్ గర్ల్. సాఫ్ట్ స్పోకెన్ అనేది కాంపౌండ్ అడ్జెక్టివ్. ఈ సాఫ్ట్ స్పోకెన్ అనేది ఎవరిని డిస్క్రైబ్ చేస్తుంది? గర్ల్. గర్ల్ ఈజ్ ద నౌన్. లతా ఈజ్ ఏ సాఫ్ట్ స్పోకెన్ గర్ల్. షీ స్పీక్స్ కైండ్లీ విత్ హర్ క్లాస్మేట్స్. లుక్ ఎట్ హర్, షీ ఈజ్ వేరింగ్ అండ్ డాష్ డ్రెస్. ఈ సాఫ్ట్ స్పోకెన్గా మాట్లాడేవాళ్ళు ఎలాంటి డ్రెస్ వేసుకుంటారు? బ్రాండ్ న్యూ డ్రెస్సెస్ వేసుకుంటారా, లేకపోతే ఓల్డ్ ఫ్యాషన్డ్ డ్రెస్సెస్ వేసుకుంటారా? ఇలా పొలైట్గా ఉండేవాళ్ళు ఎప్పుడు ఓల్డ్ ఫ్యాషన్ డ్రెస్సెస్ వేసుకుంటారు. సో షీ ఈజ్ వేరింగ్ అండ్ ఓల్డ్ ఫ్యాషన్డ్ డ్రెస్. నెక్స్ట్, షీ డస్ నాట్ లైక్ టు వేర్ డాష్ డ్రెస్సెస్. ఆమె ఏ డ్రెస్సెస్ వేసుకోవడానికి ఇష్టపడదంటే బ్రాండ్ న్యూ డ్రెస్సెస్. ఇలా పొలైట్గా ఉండే అమ్మాయి బ్రాండ్ న్యూ డ్రెస్సెస్ వేసుకోవడానికి ఇష్టపడదు. డోంట్ యూ థింక్ లతా ఈజ్ ఏ డాష్ గర్ల్? దీనివల్ల నీకేం అర్థమైంది? ఆమె ఎలాంటి గర్ల్ అని అర్థమైంది? వెల్ మేనర్డ్ గర్ల్. వెల్ మేనర్డ్ గర్ల్. సో ఫస్ట్ బ్లాంక్ ఈజ్ వాట్ ఈజ్ ద అబ్జెక్టివ్, కాంపౌండ్ అబ్జెక్టివ్ హియర్? సాఫ్ట్ స్పోకెన్. సెకండ్ వన్ ఈజ్ ఓల్డ్ ఫ్యాషన్ డ్రెస్సెస్. థర్డ్ వన్ ఈజ్ బ్రాండ్ న్యూ డ్రెస్సెస్. ఫోర్త్ వన్ ఈజ్ వెల్ మేనర్డ్ గర్ల్. ఓకే, దిస్ ఈజ్ ద వొకాబులరీ పార్ట్. వాట్ డు వి సీ ఇన్ ద వొకాబులరీ పార్ట్? మనం ఏం చూసాము ఈ వొకాబులరీ పార్ట్ అంటే, విసా కాంపౌండ్ అడ్జెక్టివ్స్, కాంపౌండ్ అడ్జెక్టివ్ ఫ్రేజెస్, అండ్ హౌ టు ఫిల్ కాంపౌండ్ అడ్జెక్టివ్స్ ఇన్ ద బ్లాంక్స్, అండ్ హౌ టు రైట్ షార్ట్ ఫార్మ్స్ టు దోస్ కాంపౌండ్ అడ్జెక్టివ్స్, అండ్ హౌ టు రైట్ ఫుల్ ఫార్మ్ ఆఫ్ కాంపౌండ్ అడ్జెక్టివ్ ఫ్రేజెస్. త్రీ రోమన్స్ వి సా హియర్. నెక్స్ట్ షెల్ వి గో టు నెక్స్ట్ గ్రామర్ పార్ట్. ఇన్ సెకండ్ యూనిట్ వాట్స్ ద గ్రామర్ పార్ట్ గివెన్ హియర్? సి, లుక్ ఎట్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ టేకెన్ ఫ్రమ్ ద స్టోరీ. ఇక్కడ మనకి చూడండి, ఒక సెంటెన్స్ని స్టోరీ నుంచి తీసుకున్నారు. ద బాయ్ ఈజ్ ఏ ఫూల్, సెడ్ ద జెంటిల్ మ్యాన్ ఇన్ ద వైట్ వేస్ట్ కోట్. సో వాట్ ఈస్ ద అండర్లైన్ వర్డ్ హియర్? ద బాయ్ ఈజ్ ఏ ఫూల్. సో యాజ్ యూ నో, ద అబోవ్ అండర్లైన్ ఎక్స్ప్రెషన్ కెన్ బి చేంజ్డ్ ఇన్ టు ఏ క్వశ్చన్. ఈ అండర్లైన్ సెంటెన్సెస్లో సెంటెన్స్ని మనం ఏం చేయాలి? క్వశ్చన్లోకి చేంజ్ చేయాలి. ఎస్ అన్న క్వశ్చన్లోకి మనము చేంజ్ చేయాలి. సో హౌ టు చేంజ్ దిస్ అండర్లైన్ సెంటెన్స్ ఇన్ టు ఎస్ అన్న క్వశ్చన్? మనము ఈ విధంగా ఇచ్చిన సెంటెన్స్ని ఏ విధంగా ఎస్ ఆర్ నో క్వశ్చన్లోకి మనం చేంజ్ చేయాలి? ఐ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్డ్ హౌ టు రైట్ ఎస్ఆర్ క్వశ్చన్స్ టు యూ. మీకు ఆల్రెడీ చెప్పాను ఎస్ఆర్ నో క్వశ్చన్స్ ఎలా రాయాలని. ఫస్ట్ యూ విల్ ఫైండ్ వాట్ ఈస్ ద ఆక్సిలరీ వర్బ్ ఇన్ ద సెంటెన్స్. ఆ సెంటెన్స్లో ఆక్సిలరీ వర్బ్ ఏంటో మనము చూసుకొని ఆ ఆక్సిలరీ వర్బ్ని ఫ్రంట్కి తీసుకువెళ్తే అది ఎస్ఆర్న క్వశ్చన్ అవుతుంది. సో ఇన్ దిస్ సెంటెన్స్ వాట్ ఈస్ ద ఆక్సిలరీ వర్బ్? ఈజ్. వాట్ ఈస్ ద ఆక్సిలరీ వర్బ్? ఈజ్. ఈజ్ ఈజ్ ద ఆక్సిలరీ వర్బ్. సో హౌ టు రైట్ క్వశ్చన్ విత్ దిస్ ఆక్సిలరీ వర్బ్? ద బాయ్ ఈజ్ ఏ ఫుల్ ఈజ్ ద ప్రెజెంట్ టెన్స్ సెంటెన్స్. సో హౌ టు రైట్ ఎస్ఆర్న క్వశ్చన్ విత్ దిస్? ఈజ్ ద బాయ్ ఏ ఫూల్? ఈజ్ ద బాయ్ ఏ ఫూల్? మనము దాన్ని ఎలా రాయాలి? ఈజ్ ద బాయ్ ఏ ఫూల్? ఈజ్ అనేది ఫ్రంట్కి తీసుకోవాలి. ఈ ఆక్సిలరీ వర్బ్ని మనము ఫ్రంట్కి తీసుకొని పోవాలి. సీ హియర్, యాజ్ యూ నో, ద అబవ్ అండర్లైన్డ్ ఎక్స్ప్రెషన్ కెన్ బి చేంజ్డ్ ఇన్ టు ఏ క్వశ్చన్. How do we change the above statement into question? By putting the auxiliary verb before the subject, the boy. ఈ విధంగా మనము ఏదైతే హెల్పింగ్ వర్బ్ ఉందో దాన్ని ఫ్రంట్కి తీసుకుపోవటం, సబ్జెక్ట్ ఫ్రంట్కి తీసుకుపోవటం ద్వారా మనము
ఒక స్టేట్మెంట్ని క్వశ్చన్లోకి ఎస్ఆర్ నో క్వశ్చన్లోకి మనము చేంజ్ చేయొచ్చు. నెక్స్ట్ లుక్ ఎట్ సమ్ మోర్ సెంటెన్సెస్ హియర్. ఇక్కడ కొన్ని సెంటెన్సెస్ని మనము చూద్దాము. సో హౌ టు చేంజ్ దిస్ సెంటెన్సెస్ ఇన్ టు క్వశ్చన్ ఫామ్. ఈ సెంటెన్సెస్ని, ఈ స్టేట్మెంట్స్ని మనం క్వశ్చన్ ఫామ్లోకి, ఎస్ఆర్ నో క్వశ్చన్ ఫామ్లోకి ఎలా చేంజ్ చేయాలో మనము చూద్దాము. ఫస్ట్ వన్, ఐ అండర్స్టాండ్ దట్ హీ ఆస్క్డ్ ఫర్ మోర్. ఐ అండర్స్టాండ్ దట్ హీ ఆస్క్డ్ ఫర్ మోర్. సో హియర్ ఇన్ దిస్ స్టేట్మెంట్ నో ఆక్సిలరీ వర్బ్స్ ఆర్ దేర్. ఇక్కడ ఆక్సిలరీ వర్బ్స్ అనేవి మనకు కనపట్టలేదు. ఓన్లీ రియల్ వర్బ్ ఈజ్ దేర్, రియల్ వర్బ్ మాత్రమే ఉంది. సో హౌ టు రైట్ ఎస్ఆర్ నో క్వశ్చన్ ఫర్ దాట్. దానికి మనం ఎస్ఆర్ నో క్వశ్చన్ ఎలా రాయాలంటే, ఫస్ట్ ఐడెంటిఫై ద వర్బ్. వాట్ ఈస్ ద వర్బ్ హియర్? వాట్ ఈస్ ద రియల్ వర్బ్? రియల్ వర్బ్ మీన్స్ మనం చేసే పని. ఇక్కడ రియల్ వర్బ్ ఏంటి అని చెప్పి మనము ఐడెంటిఫై చేయాలి. సో వాట్స్ ద సబ్జెక్ట్ డూయింగ్ హియర్? ఏంటి సబ్జెక్ట్ చేసే పని ఏంటంటే? అండర్స్టాండ్. ఏంటి సబ్జెక్ట్ చేసే పని అంటే? అండర్స్టాండ్. దట్ ఈస్ ద రియల్ వర్బ్. అతను చేసే పని ఏంటి? అండర్స్టాండ్. సో విచ్ టెన్స్ దిస్ అండర్స్టాండ్? ఈ అండర్స్టాండ్ అనేది ఏ టెన్స్లో ఉందంటే, ద అండర్స్టాండ్ ఈజ్ ఇన్ ప్రెజెంట్ టెన్స్. సో ఇది ద వర్బ్ ఈజ్ ఇన్ ప్రెజెంట్ టెన్స్. హౌ టు రైట్ ఎస్ఆర్ నో క్వశ్చన్ హియర్? వీ యూజ్ ఇన్ ప్రెజెంట్ టెన్స్, వీ యూజ్ డూ ఆర్ డస్ ఫర్ దోస్ సెంటెన్సెస్. మనకి ఈ విధంగా ఆక్సిలరీ వర్బ్ ఇవ్వనప్పుడు ఆ సెంటెన్స్ అనేది ప్రెజెంట్ టెన్స్లో ఉందా, పాస్ట్ టెన్స్లో ఉందా అనేది మనం వర్బ్ను బట్టి తెలుసుకోవచ్చు. వర్బ్ అనేది ప్రెజెంట్ టెన్స్లో ఉంటే మనం డూ డజ్లు వాడాలి. ఐకి, వీకి, దేకి డూ, హీ షీ ఇట్కి డస్. వర్బ్ అనేది ప్రెజెంట్ టెన్స్లో ఉంటే ఐ, వీ, దేకి డూ వాడాలి. డూ అనేది రాయటం ద్వారా మనకి ఎస్ఆర్ నో క్వశ్చన్ వస్తుంది. అలాగే హీ షీ ఇట్కి మనము డస్ వాడి ప్రెజెంట్ టెన్స్ ఎస్ఆర్ నో క్వశ్చన్ మనము రాయాలి. సో హియర్ అండర్స్టాండ్ ఈజ్ ద ప్రెజెంట్ టెన్స్ వర్బ్. హియర్ వాట్ ఈస్ ద సబ్జెక్ట్? ఐ. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి? ఐ. సో హౌ టు రైట్ ఎస్ఆర్ నో క్వశ్చన్ హియర్? ఎలా రాయాలి అంటే డూ వాడాలి, ఎందుకంటే ఐ అనే సబ్జెక్ట్ వచ్చింది. ఐ, వీ, దే ఏవి సబ్జెక్టుగా, ఈ మూడు ప్రొనౌన్స్లో ఏది సబ్జెక్టుగా వాడినా ప్రజెంట్ టెన్స్లో మనము డూ అనేది వాడాలి. సో డూ ఐ అండర్స్టాండ్ దట్ హీ ఆస్క్డ్ ఫర్ మోర్? రిమైనింగ్ ఆల్ ఆర్ సేమ్. బిఫోర్ దట్ ఐ అండర్స్టాండ్, బిఫోర్ దట్ వీ విల్ కీప్ హియర్ డూ. అక్కడ మనము ఆ సెంటెన్స్ ముందు మనం ఏం పెట్టాలి అంటే డూ అనేది పెట్టడం ద్వారా ఎస్ఆర్ నో క్వశ్చన్ ఫామ్ అవుతుంది. డూ ఐ అండర్స్టాండ్ దట్ హీ ఆస్క్డ్ ఫర్ మోర్? నెక్స్ట్ సెకండ్ వన్, ఆలివర్ ఆస్క్స్ ఫర్ మోర్. దిస్ ఈస్ ద స్టేట్మెంట్. సో హియర్ ఆల్సో నో ఆక్సిలరీ వర్బ్స్ వర్ దేర్. ఇక్కడ కూడా ఎలాంటి ఆక్సిలరీ వర్బ్స్ మనకు కనపట్టలేదు. సో వీ విల్ ఫైండ్ రియల్ వర్బ్ హియర్. వాట్ ఈస్ ద రియల్ వర్బ్ హియర్? ఆలివర్. వాట్ వాజ్ ఆలివర్? వాట్ ఆలివర్ డస్? ఏం చేశాడు అంటే ఆలివర్ ఆస్క్స్ ఫర్ మోర్. ఆలివర్ చేసిన పని ఏంటి? ఆస్క్స్ అంటే అడగడం అనేది అతను చేసిన పని. సో ఆస్క్ విచ్ టెన్స్? ఆస్క్ ఈజ్ ప్రెజెంట్ టెన్స్. సో ఆలివర్ ఈజ్ ద సింగులర్. సో ఇన్స్టెడ్ ఆఫ్ ఆలివర్ వీ యూజ్ ప్రొనౌన్ హీ. ఆలివర్ బదులు మనకు వచ్చే ప్రొనౌన్ ఏంటి? హీ. సో మనము హీ షీ ఇట్కి ఏం వాడతామని చెప్పాము? డస్. ఎస్ఆర్ నో క్వశ్చన్స్ రాయడానికి ఏం వాడతాం? డస్. సో హౌ టు రైట్ ఎస్ఆర్ నో క్వశ్చన్ బిఫోర్ ఆలివర్ ఆస్క్ ఫర్ మోర్? వీ యూజ్ డస్. దాని ముందు మనం ఏం పెట్టాలి? డస్ పెట్టాలి. ఆస్క్లో ఎస్ తీసేయాలి. వెన్ వీ యూజ్ డూ ఆర్ డస్ ఆర్ డిడ్ వీ రైట్ రియల్ వర్బ్. రియల్ వర్బ్ మాత్రమే వాడాలి. వీ డోంట్ యాడ్ ఈడిఆర్ ఎస్ టు ద వర్బ్. డూ డస్ తర్వాత వాడే వర్బ్కి ఎప్పుడు మనకి ఎస్ రాదు. ఎస్ మనం వాడకూడదు, ఈడి కూడా వాడకూడదు. సో హౌ టు రైట్ ఎస్ అన్న క్వశ్చన్ హియర్?
Oliver is the singular verb. So here we write does. Singular verb aithe manam eppudu does vaadali. Singular subject aithe manam eppudu does vaadali. Does Oliver ask for more? Does Oliver ask for more? Next. Third one, see. The boys took their places. So what is the subject here? The boys. What is the subject here? The boys. So what's the boys doing here? Took. All like places lo vallu kuchunnaru. So took is in past tense. Took anedi ee tense lo undi? Past tense lo undi. So here took is in past tense. For yes or no question we will use did. Idi verb anedi manam past tense lo unte manamu yes or no question ki did vaadali. Did the boys take their places? Did the boys take their places? E boys took their places mundu manam did vaadi took ni take ga marchali. Did the boys take their places ani cheppi manamu vaadali. Remaining sentences all same, but we use did before the sentence. So the sentence is in present tense, we use do or does. The sentence is in past tense, we use did. How to recognize that sentence is in past or present? Ela manamu past or present ela decide cheyalante according to the verb. Verb prakaram manamu ee present tense past tense anedi manamu decide cheyali. These sentences are changed into questions by placing do, does, did at the beginning. Such questions are called yes or no questions. Ee vidhanga do, does pette vaatini lekapothe is, are, were, will, can, could ilaaga auxiliary verb tho start ayye questions anni e questions ante yes or no questions. Okay, next. Change the following statements into yes or no questions. ఇక్కడ మనకి కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఈ స్టేట్మెంట్స్ని మనము దేనిలోకి చేంజ్ చేయాలి? ఎస్ఆర్ఓ క్వశ్చన్స్లోకి చేంజ్ చేయాలి. సీ హియర్, ఆలివర్ వాజ్ ఫ్రైటెండ్ ఎట్ ద సైట్ ఆఫ్ సో మెనీ జెంటిల్మ్యాన్. ఆలివర్ వాజ్ ఫ్రైటెండ్ ఎట్ ద సైట్ ఆఫ్ సో మెనీ జెంటిల్మ్యాన్. దిస్ ఈస్ ద స్టేట్మెంట్. సో సీ హియర్, ఎనీ ఆక్సిలరీ వర్బ్స్ ఆర్ ఇన్ ద సెంటెన్స్. ఫస్ట్ we will see any auxiliary verbs are there in the sentence. ee sentence lo emaina auxiliary verbs unnaya? Auxiliary verbs means is, was, are, were, have, had, may, might, can, could, shall, should, will, would, those are the auxiliary verbs. So you will recognize which auxiliary verb was here. ee auxiliary verb undo ikkada manamu chusukondi. See here, in this sentence, what is the auxiliary verb here? Was. You will write this auxiliary verb before subject. Idi subject munduki teesukovali. So what is the subject here? Oliver. Evaru gurinchi cheptunnaro adi subject antaru. So evaru ikkada bayapadindi evaru ante Oliver. So Oliver munduki manam ee was ni teesukovadam valla ఎస్ఆర్ఓ క్వశ్చన్లోకి చేంజ్ అవుతుంది. సో వాజ్ ఆలివర్ ఫ్రైటెండ్ ఎట్ ద సైట్ ఆఫ్ సో మెనీ జెంటిల్మ్యాన్. ఈ వాజ్ అనేది బిఫోర్ ద సెంటెన్స్ వీ విల్ రైట్. ఈ వాజ్ అనే దాన్ని బిఫోర్ రాస్తే అది ఎస్ఆర్ఓ క్వశ్చన్గా చేంజ్ అవుతుంది. వాజ్ ఆలివర్ ఫ్రైటెండ్ ఎట్ ద సైట్ ఆఫ్ సో మెనీ చిల్డ్రన్. సో ఆఫ్టర్ ద ఎస్ఆర్ఓ క్వశ్చన్ క్వశ్చన్ మార్క్ కంపల్సరీ, యూ విల్ పుట్ క్వశ్చన్ మార్క్. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ సి. You are an orphan. Second one, you are an orphan. Any auxiliary verb in the statement? Emaina auxiliary verbs unnaya gamaninchandi. Is, was, are, were, have, had, may, might, will, would, can, could emaina unnaya ikkada? Yes, or is here. Emundi or anedi undi. So you will write SRN question with the auxiliary verb. You will keep this auxiliary verb in front of the subject. So how to write, how to form SRN question? See here, are you an orphan? Are you an orphan?
इन दिस वे यू विल राइट एसआरएन क्वेश्चन ई विधंगा नुव्वु एसआरएन क्वेश्चन नी फॉर्म चेयाली ओके ओके लेट्स गो थर्ड वन लेट्स गो टू थर्ड वन सी थर्ड वन सी यू से युवर प्रेयर्स एव्री नाइट यू से युवर प्रेयर्स एव्री नाइट सी हियर इन दिस स्टेटमेंट्स एनी ऑक्सिलरी वर्ब्स आर देयर ఈ స్టేట్మెంట్లో ఏమైనా ఆక్సిలరీ వర్బ్స్ ఉన్నాయా అనేది ఫస్ట్ చూసుకోండి ఇఫ్ ఇన్ దిస్ సెంటెన్స్ వీ డోంట్ సీ ఎనీ ఆక్సిలరీ వర్బ్స్ యూ విల్ ఫైండ్ రియల్ వర్బ్ ఇక్కడ ఆక్సిలరీ వర్బ్ ఏమి మనకు కనపడకపోతే మనము రియల్ వర్బ్ చూసుకోవాలి ఏంటి సబ్జెక్ట్ చేసే పని ఏంటి అనేది మనం తెలుసుకుంటే అదే రియల్ వర్బ్ అవుతుంది యూ సే యువర్ ప్రేయర్స్ ఎవ్రీ నైట్ ఇక్కడ యూ అంటే నువ్వు సే అంటే చెప్పడం కాబట్టి నీవు చేసే పని ఏంటి అంటే చెప్పడం కాబట్టి వాట్ ఈస్ ద రియల్ వర్బ్ హియర్ సే వాట్ ఈస్ ద రియల్ వర్బ్ హియర్ సే ఆఫ్టర్ దట్ యూ విల్ రికగ్నైజ్ విచ్ టైప్ ఆఫ్ సెంటెన్స్ దిస్ వన్ దిస్ సెంటెన్స్ ఈజ్ ఇన్ ప్రెజెంట్ టెన్స్ ఆర్ పాస్ట్ టెన్స్ ఫస్ట్ యూ ఐడెంటిఫై వర్బ్ ఆఫ్టర్ దట్ విచ్ టైప్ ఆఫ్ సెంటెన్స్ ప్రెజెంట్ టెన్స్ ఆర్ పాస్ట్ టెన్స్ యూ విల్ రికగ్నైజ్ హౌ టు రికగ్నైజ్ ప్రెజెంట్ టెన్స్ పాస్ట్ టెన్స్ ఎలా రికగ్నైజ్ చేయాలి అంటే వర్బ్ని చూడండి సే అనేది ఉంది ఇక్కడ సే అనేది విచ్ టెన్స్ సే సెడ్ సెడ్ సో సే ఈజ్ ఇన్ ఫస్ట్ ఫామ్ మీన్స్ ప్రెజెంట్ టెన్స్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది సే అనేది సో ఫర్ ద ప్రెజెంట్ టెన్స్ వీ యూజ్ డూ ఫర్ ద ప్రజెంట్ టెన్స్ వు యూజ్ డూ ఏం వాడాలి మనము డూ అనే ఆక్సిలరీ వర్బ్ వాడాలి యూకి డూ అనే ఆక్సిలరీ వర్బ్ వాడాలి డూ యూ సే యువర్ ప్రేయర్స్ ఎవ్రీ నైట్ దట్ ఈస్ ద ఎస్ఆర్ఎన్ క్వశ్చన్ నెక్స్ట్ ఫోర్త్ వన్ యూ విల్ పిక్ ఓకమ్ టుమారో మార్నింగ్ సో ఇన్ దిస్ స్టేట్మెంట్ ఎనీ ఆక్సిలరీ వర్బ్స్ ఆర్ దే యా విల్ ఈస్ ద ఆక్సిలరీ వర్బ్ హియర్ అవును ఇక్కడ విల్ అనేది ఆక్సిలరీ వర్బ్ యు గాట్ ఇట్ ఓకే వెరీ గుడ్ సో విల్ అనే ఆక్సిలరీ వర్బ్ తోటి మనము ఇక్కడ క్వశ్చన్ ప్రిపేర్ చేయాలి విల్ యూ పిక్ ఓకమ్ టుమారో మార్నింగ్ విల్ యూ పిక్ ఓకమ్ టుమారో మార్నింగ్ దట్ ఈస్ ద ఎస్ఆర్ఎన్ క్వశ్చన్ నెక్స్ట్ ఫిఫ్త్ వన్ మిస్టర్ బంబుల్ రష్డ్ ఇన్ టు ద రూమ్ మిస్టర్ బంబుల్ రష్డ్ ఇన్ టు ద రూమ్ ఇన్ దిస్ సెంటెన్స్ ఎనీ ఆక్సిలరీ వర్బ్స్ దేర్ ఏమైనా ఆక్సిలరీ వర్బ్స్ ఉన్నాయా నో ఓన్లీ రియల్ వర్బ్ ఈజ్ దేర్ బంబుల్ చేసిన పని ఏంటి రష్డ్ రూమ్లోకి పరిగెత్తటం అనేది అతను చేసే పని సో వాట్ ఈస్ ద వాట్ ఈస్ ద రియల్ వర్బ్ హియర్ రష్డ్ రష్డ్ అనేది ఉంది సో ఆఫ్టర్ దాట్ యూ విల్ రికగ్నైజ్ విచ్ టెన్స్ దిస్ వన్ రష్డ్ విచ్ టెన్స్ సో యూ ఆల్రెడీ నో when we add ed to the verbs that will become past tense epudaithe ed unna verbs manamu past tense ani telusukunchu manake telusu kabatti rushed anedi past tense kabatti manamu dento srn question form cheyali did tho srn question form cheyali did mr bumble rush into the room did mr bumble rush into the room did tho manaki srn question vastundi ఈ ఈడీ అనేది పోతుంది మనం ఎప్పుడైనా డూ డెస్ డిడ్ ఇలాంటివి యూజ్ చేసినప్పుడు మనం ఈడీలు కానీ ఎస్ కానీ రియల్ వర్బ్తో ఉండే మనము తీసేయాలి ఎస్ నెక్స్ట్ వన్ సి సిక్స్త్ వన్ దే క్యాన్ డివోర్ ద బిగ్ బౌల్ దే క్యాన్ డివోర్ ద బిగ్ బౌల్ సో వాట్ ఈస్ ద ఆక్సిలరీ వర్బ్ హియర్ కెన్ సో యూ రైట్ విత్ దిస్ ఎస్ఆర్న క్వశ్చన్ దీంతో ఎస్ఆర్ఎన్ క్వశ్చన్ ఎలా ఫామ్ చేయాలో చూడండి కెన్ దే డివోర్ ద బిగ్ బౌల్ ఈ కెన్ అనేది మనము సబ్జెక్ట్ ముందు రాసేయాలి కెన్ దే డివోర్ ద బిగ్ బౌల్ ఈ కెన్ అనేది ఫ్రంట్కి తీసుకుపోయి కెన్ దే డివోర్ ద బిగ్ బౌల్ అనేది రాయాలి నెక్స్ట్ సెవెంత్ వన్ బాయ్స్ హ్యావ్ జనరల్లీ ఎక్సలెంట్ అపటైట్ బాయ్స్ హ్యావ్ జనరల్లీ ఎక్సలెంట్ అపటైట్ సో వాట్ ఈస్ ద ఆక్సిలరీ వర్బ్ హియర్ What is the auxiliary verb here? Have. So, you will form with this auxiliary verb yes or no question. Have boys generally excellent appetite? So, in this way, we form yes or no questions in these sentences. Okay. Next,
Read the following sentences taken from the story. Read the following sentences taken from the story. Ikkada konni sentences unnai. Aa sentences ni chusi nuvvu ikkada raaya. Ikkada identify cheyali. Idi tags. So second roman is tags. First roman is yes or no question and second roman is tags. See here, tags. How to form tags? I will tell to you. You were brought up by the parish. Weren't you? See here. Ikkada. Here also, we recognize in this sentence what is the auxiliary verb. What is the auxiliary verb? Verb. You were brought up by the parish. So what is the auxiliary verb here? Were. So this is when you were brought up by the parish. This is the statement. The statement is in positive. Positive lo undi. Positive ante were tarvata not lu undavu ikkada statement lo. Not lu undakapothe adi positive sentence antaru. Ok vela were tarvata not unte adi negative sentence ani antaru. So you were brought up by the parish. This is positive sentence. So with this positive sentence you will write a negative question tag. Negative lo question tag manam prepare cheyali. Idi positive lo unde negative question tag prepare cheyali. How to write negative question tag? Ela rayali ante weren't you ikkada weren't you weren't you అని రాయాలి. వర్ తోటి స్టేట్మెంట్ వచ్చింది కాబట్టి ఇది పాజిటివ్లో ఉంది కాబట్టి ఇక్కడ నెగిటివ్ రావాలి. వర్ తర్వాత నాట్ పెట్టి ఈ సబ్జెక్ట్ని ఇక్కడ పెట్టాలి. వరెంట్ యు అని రావాలి. నెక్స్ట్ లెట్స్ గో టు యువర్ ఇన్ టు అవర్ డైలాగ్. ఇక్కడ ఒక డైలాగ్ ఇచ్చారు. ఆ డైలాగ్లో చూడండి. ద వెదర్ ఈజ్ గుడ్ టుడే. So what is the auxiliary verb here? Is. Is is the auxiliary verb. So the weather is good today. Weather anedi baundi roju annapudu idi positive statement. Is tarvata not valledu kabatti idi positive statement. So we will change this into negative tag. Manam positive undi kabatti manam negative tag loki manam marchali. ఈజ్ పక్కన నాట్ పెట్టి ఈజెంట్ ఇట్ వెదర్ బదులు మనం ఏం వాడుతున్నాము ఇక్కడ సబ్జెక్ట్గా ఇట్ వాడుతున్నాం. వెదర్ అనేది ప్రాణం లేదు కాబట్టి ఇక్కడ మనము ఇట్ అనే ప్రణౌన్ ఇన్స్టెడ్ ఆఫ్ వెదర్ వు యూస్ ఇట్ హియర్. ఇక్కడ ఈజెంట్ వెదర్ అని రాయకూడదు. ఈజెంట్ ఇట్ వెదర్ బదులు మనము ఇట్ వాడుతున్నాం. ఓకే ఇండీడ్ రాము. హౌ అబౌట్ గోయింగ్ అవుట్ నౌ. హోప్ యు విల్ జాయిన్ మీ. సి హియర్ వోంట్ యు. So here what is the auxiliary verb? Will. You after will. This is contracted form. You will is the contracted form. So this is in positive. Idi positive lo undi. So we will write positive into negative. Kabatti will ki not jariste won't ga martundi. Will ki not jariste won't martundi. Won't you. You is the subject. Won't tarvata manamo యూ అనేది రాసి ఈ విల్ యూ అనేది వోంట్ యూగా మారుతుంది. దిస్ ఈజ్ ట్యాగ్. నెక్స్ట్ ఐ హ్యావ్ గాట్ సమ్ ఇంపార్టెంట్ వర్క్ నౌ. ఐ హ్యావ్ గాట్ సమ్ ఇంపార్టెంట్ వర్క్ నౌ. చూడండి ఇక్కడ ఐ హ్యావ్. హ్యావ్ అనేది ఆక్సిలరీ వర్బ్. ఈ హ్యావ్ అనేది ఆక్సిలరీ వర్బ్ కాబట్టి ఇక్కడ ట్యాగ్ ఇచ్చారా ఇవ్వలేదు. In this, no tags are given. So this is the tags. How to we prepare? If the statement is positive, we will write a negative statements. If the statement is positive, we will write a negative tag. If the statement is negative, we will write positive tag. Okay. Next. See here. Here is another. Another dialogues given here. So we will fill tags here. ఇక్కడ మనము tags
ఫిల్ చేద్దాం సో హౌ టు ఫిల్ ట్యాక్స్ హియర్ ఎలా ట్యాక్స్ ప్రిపేర్ చేయాలనేది మనం ఇక్కడ చూద్దాం సీ హియర్ హాయ్ ఐ హావ్ మెట్ యూ బిఫోర్ సో వాట్ ఈస్ ద ఆక్సిలరీ వర్బ్ హియర్ హ్యావ్ సో విత్ దిస్ హ్యావ్ వీ విల్ ప్రిపేర్ హ్యావెంట్ ఐ దిస్ ఈజ్ ఇన్ పాజిటివ్ స్టేట్మెంట్ సో వీ విల్ రైట్ ఐ విల్ హ్యావెంట్ ఐ నెక్స్ట్ సెకండ్ వన్ సుమా నో ఐ డోంట్ థింక్ సో నెక్స్ట్ రోహిత్ బట్ యువర్ నేమ్ ఈజ్ వాణి సో వాట్ ఈస్ ద ఆక్సిలరీ వర్బ్ ఈజ్ ద ఆక్సిలరీ వర్బ్ విత్ దిస్ ఆక్సిలరీ వర్బ్ వీ విల్ రైట్ ట్యాగ్ హియర్ యువర్ నేమ్ ఈజ్ వాణి యువర్ నేమ్ ఈజ్ ద సబ్జెక్ట్ హియర్ ఇన్స్టెడ్ ఆఫ్ యువర్ నేమ్ యూ విల్ రైట్ ఇట్ ఈజెంట్ ఇట్ ఈజెంట్ ఇట్ అండ్ రాయాలి నో ఇట్స్ సుష్మా ఎనీ వే గ్లాడ్ టు మీట్ యూ మీ టు దిస్ ఈజ్ రోహిత్ ద పార్టీ సీమ్స్ టు బి రియల్లీ లైవ్లీ సో సీ హియర్ హియర్ నో ఆక్సిలరీ వర్బ్స్ ఈజ్ గివెన్ హియర్ ఇక్కడ ఆక్సిలరీ వర్బ్స్ ఏమి ఇవ్వలేదు సో హౌ టు రైట్ ట్యాగ్ హియర్ సీ రియల్ వర్బ్ ఏంటి అంటే సీన్స్ సీమ్స్ అనేది ప్రజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి మనం డెస్ వాడాలి పార్టీ అనేది ప్రాణం లేనిది కాబట్టి ఇట్ అనే ప్రాణం ఇవ్వాలి సో డజెంట్ ఇట్ అని వస్తుంది నెక్స్ట్ వన్ ఎస్ డెఫినెట్లీ వీ ఎంజాయ్ అవర్ సెల్స్ ఏ లాట్ ఆన్ సచ్ అకేషన్స్ సో హియర్ ఆల్సో నో ఆక్సిలరీ వర్బ్స్ వర్ గివెన్ సో యు ఐడెంటిఫై ద రియల్ వర్బ్ ఎంజాయ్ ఎంజాయ్ ఈజ్ ఇన్ ప్రజెంట్ టెన్స్ సో యు టేక్ డూ దిస్ ఈజ్ పాజిటివ్ సో యూ విల్ రైట్ నెగటివ్ హియర్ డోంట్ వీ ఇట్లా మీరు రాయాలి ఫస్ట్ దానిలో ట్యాగ్ ఏంటి ఐ హ్యావ్ని మనము హ్యావెంట్ ఐ హ్యావ్ని ఏ విధంగా రాయాలి హ్యావెంట్ ఐ సెకండ్ దానిలో ట్యాగ్ లేదు థర్డ్ దానిలో యువర్ నేమ్ ఈజ్ వాణి దాన్ని మనం ఎలా రాయాలి ఈజెంట్ ఇట్ అని మనం రాయాలి నెక్స్ట్ దానిలో సీమ్స్ అనేది రియల్ వర్బ్ కాబట్టి మనము సీమ్స్ అనేది ప్రజెంట్ టెన్స్లో ఉండాలి కాబట్టి డజెంట్ ఇట్ అని రాస్తాం నెక్స్ట్ ఎంజాయ్ అనేది ప్రజెంట్ టెన్స్ వీక్ ఎప్పుడు మనము ప్రజెంట్ టెన్స్లో డూ అనేది వాడాలి కాబట్టి డోంట్ వీ అని వాడాలి ఓకే హ్యావ్ యూ గాట్ ఇట్ ఓకే నెక్స్ట్ సీ ద రైటింగ్ పార్ట్ దిస్ ఈజ్ ద రైటింగ్ పార్ట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఆఫ్టర్ ద స్కూల్ రీఓపెన్స్ దిస్ వన్ ఓకే దిస్ ఈజ్ అవర్ గ్రామర్ పార్ట్ వాట్ ఈస్ ద గ్రామర్ పార్ట్ ఇన్ ద సెకండ్ యూనిట్ గ్రామర్ పార్ట్ ఏముందంటే వొకాబులరీ అండ్ గ్రామర్ వాట్ ఈజ్ ఇన్ ద వొకాబులరీలో ఏముందంటే అడ్జెక్టివ్స్ కాంపౌండ్ అడ్జెక్టివ్స్ ఉన్నాయి నెక్స్ట్ కాంపౌండ్ అడ్జెక్టివ్స్ షార్ట్ ఫామ్స్ నుంచి ఫుల్ ఫామ్లోకి ఫుల్ ఫామ్లో నుంచి షార్ట్ ఫామ్స్లోకి ఎలా రాయాలో చెప్పాము తర్వాత నెక్స్ట్ వచ్చేసి బ్లాంక్స్ కాంపౌండ్ అడ్జెక్టివ్స్తో బ్లాంక్స్ ఫిల్ చేసాము నెక్స్ట్ ఏం చేసాం గ్రామర్ పార్ట్లో మనము గ్రామర్ పార్ట్కి వచ్చేసరికి ఎస్ఆర్నో క్వశ్చన్స్ ప్రిపేర్ చేసాం ఎస్ఆర్నో క్వశ్చన్స్ ఆఫ్టర్ ట్యాక్స్ హౌ టు ఫామ్ ట్యాక్స్ ఎస్ఆర్నో క్వశ్చన్స్ ఆర్ ద గ్రామర్ పార్ట్ ఇన్ దిస్ లెసన్ ఇన్ వొకాబులరీ కాంపౌండ్ అడ్జెక్టివ్స్ వొకాబులరీలో మనకు ఉండేది ఏంటంటే కాంపౌండ్ అడ్జెక్టివ్ ఫ్రేజెస్ దిస్ ఈజ్ అవర్ గ్రామర్ పార్ట్ ఇన్ యూనిట్ 2 ఓకే థ్యాంక్ యూ